వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో ఉండే అలాగే వీడియోని లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో షేర్ చేయండి ఇక మంత్రి బొత్స సత్యనారాయణ తెలియజేసిన కొన్ని వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసండి అయితే ఉపాధ్యాయులు తప్పనిసరి బదిలీలు వ్యవధిని తగ్గిస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు అన్ని కేటగిరీలకు గరిష్ట సర్వీస్ కాలం ఐదేళ్లు ఉంటుందని బదిలీలు ఆగస్టులో చేపడతామని అన్నారు ఉపాధ్యాయ సంఘాలతో మంత్రి బొత్స సత్యనారాయణ తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు ప్రస్తుతం ఒక ఉపాధ్యాయుడు ఒక పాఠశాలలో ఎనిమిదేళ్ల వరకు పనిచేసే అవకాశం ఉంది రెండేళ్లు ఒకచోట పనిచేసిన తర్వాత కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు కావచ్చు అయితే ఇప్పుడు గరిష్ట కాలాన్ని తగ్గిస్తూ మంత్రి సమావేశంలో ప్రతిపాదించారు కనీస సర్వీస్ జీరో ఉంటుందని చెప్పారు ఉన్నత పాఠశాలలో ప్లస్ రెండు ఉపాధ్యాయులకు ప్రధాన ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇస్తామని చెప్పారు ఈ నెల ఏడవ తేదీన ఇచ్చిన హామీల అమలును నెరవేర్చాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరడం అయితే జరిగింది ఇక ఉపాధ్యాయులు క్రమబద్ధీకరణ జీవో నూట పదిహేడును సవరణ చేయాలని పాఠశాలలో నలభై ఆరు రోళ్లను సెక్షన్గా పరిగణించాలని ఫ్యాక్టో కోరిన అంశాలపై పరిశీలిస్తామని మంత్రి బొత్స హామీ ఇచ్చారు ఇక జీవో నూట పదిహేడు వల్ల ఉపాధ్యాయుల పోస్టులు మిగులుగా మారతాయని దీనివల్ల విద్యార్థులకు నష్టమని ఫ్యాక్టో నాయకులు మంత్రికి వివరించారు పాఠశాలల విలీనాన్ని ఆపాలని తెలుగు ఆంగ్ల మాధ్యమాలను కొనసాగించాలని కోరారు బదిలీల గరిష్ట సమయం ఎనిమిదేళ్లను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు ఇక ఎలిమెంటరీ పాఠశాలల్లో వంద రోజుల కంటే ఎక్కువ ఉన్న చోట హెచ్ఎం పోస్ట్ కేటాయించాలని కోరడం అయితే జరిగింది మరి అదేవిధంగా మున్సిపల్ ఉపాధ్యాయుల జీతాలు ఈ నెల ఆలస్యం కాకుండా చెల్లించడానికి చర్యలు తీసుకోవాలని సర్వీస్ రూల్స్ సవరణ చేసి అర్బన్ ఎంఐఓ డిఐ డిఈఓ పోస్టులను భర్తీ చేయాలని కోరారు మరి చూడాలి ప్రభుత్వం దీని పట్ల ఎటువంటి చర్యలు తీసుకుంటుందో ఇటువంటి మరిన్ని లేటెస్ట్ ఎంప్లాయీస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ